మనందరిని ప్రేమించి ఉదయ కాల సమయం మందు సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతనమైన దినములకు ప్రభు మనల్ని నడిపించినందుకు యేసయ్య మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి 23వ కీర్తనలోంచి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని వాక్యము మనమందరం నేర్చుకున్నాం. యేసు ప్రభుని మనం కాపరిగా చేసుకుంటే ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. అంటే ఆయన నడిపింపునకు మనం లోబడాలి. ఆయనకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆ ప్రభు మనల్ని నడిపిస్తాడు. గడిచిన దినముందు హైదరాబాద్లో, అంటే నిన్న 11వ తారీఖు మార్చి నెల 2024 హైదరాబాద్లో జిల్లెల కూడా దగ్గర న్యూ గాయత్రి నగర్లో చాలా అద్భుతంగా గొడవ జరిగింది. మరి ఈరోజు కూడా నేను హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి ఉంటాను. మధ్యాహ్నం వరకు జహీరాబాద్లో మీటింగ్ ఉంది. ఆ జహీరాబాద్లో జరిగే ఆ మీటింగ్ కూడా అద్భుతంగా జరిగినట్లు మీరు ప్రార్థన చేయండి. మా ప్రయాణాలు, మా యొక్క ప్రయాణాల్లో ప్రభుతోడు ఉన్నాడు, ప్రభు కృపతోడుగా ఉంటుంది. నేను మీకు తెలియజేస్తున్నాను, మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు తోడుంటాడు. దారి ఎంత కఠినమైనా ప్రభు చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. వంకన మార్గమును సరిచేస్తాడు, తిన్నని మార్గములుగా మారుస్తాడు, గరుకు మార్గములను నునుపు మార్గములుగా మారుస్తాడు. మరి ఆయన నిన్ను కాపరిగా చేసుకున్నావా ప్రభువా? నువ్వు నా కాపరిగా ఉండు ప్రభువా. ప్రభువా నువ్వు నన్ను నడిపించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తే ఈ రోజంతా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏమేమి కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏమేమి కావాలని ప్రార్థన చేస్తున్నావో అవన్నీ దేవుడు ఈరోజు నీ జీవితంలో సంపూర్ణం చేయబోతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ప్రభు యేసుక్రీస్తు ఈరోజు మీకు దయచేయబోతున్నాడు. ఆయన నీ కాపరిగా ఉంటే నువ్వు అనుకున్నదల్లా నెరవేర్చబడుతుంది. మరి నువ్వేమనుకున్నావో మరొకసారి నాతో కలిసి ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రియపరలోకి తండ్రి, ఈ వాక్యం వెంటనే నా ప్రియ సహోదరి సహోదరులను దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారేమి కోరుకుంటున్నారో అది ఇప్పుడు అనుగ్రహించండి. నువ్వు కాపరిగా ఉండి పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములకు నడిపించుచున్నాడన్న వాగ్దానం ప్రకారం వీరి అవసరతలు తీర్చండి. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈరోజు నీ ప్రియ బిడ్డలైన వీరిని మీ హస్తాలకు అప్పగిస్తుండగా వీరి చుట్టూ కంచి వేసి వీరు అనుకున్నది జరిగించి ప్రార్థనలో, భక్తిలో, ఆత్మీయతలో ఎదిగే కృప దయచేయమని, ఈరోజు అంతా నీ కాపుదలు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడైనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.